హలో అండి, హాయ్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. వైరల్ కంటెంట్ అంటే మన గోపి గారే, అంతకంటే పెద్ద వైరల్ కంటెంట్ ఏం లేదు. ఎందుకంటే నేను హుషారు తీసేటప్పుడు నాతో సరదాగా ఒక మాట అన్నాడు, ఈ సినిమా తీసాక బయటికి వెళ్ళాక నువ్వు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీయగలవు అని అడిగాడు. నేనేదో ఫ్లైట్గా తీసుకున్నాను, కానీ ఆ సినిమా ప్రాసెస్లో తెలుసుకున్నాను గోపి గారితో తీస్తే అది నార్మల్ సినిమా కాదు, అది ఒక మిలిటరీ ట్రైనింగ్లా ఉంటుంది. అది ఇప్పుడు విక్రమ్కి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కూడా నెక్స్ట్ తీసే అంత కేపబిలిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది మన గోపి గారి గ్రేట్నెస్. సో జోక్స్ అపార్ట్, అంటే నేను కొత్త వాడిని, నాకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. సరదాగా స్టోరీ రాసుకున్నాను హుషారు. వచ్చి నా లైఫ్లో ఫస్ట్ ప్రొడ్యూసర్ కలిసింది విక్రమ్ వేణుగోపాల్ గారినే. ఆయనకి వెళ్ళి స్టోరీ చెప్పాను, ఆయన ఇమ్మీడియట్లీ ఓకే చెప్పారు, ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ. సో ఆయన చాలా మంచి వ్యక్తి, ఇంకా గ్రేట్ వ్యక్తి. ఇంకా స్టోరీ నాలెడ్జ్ ఆయనకున్నంత నాకు తెలిసి ఎవరికి లేదు. సో ఐ సపోజ్ ఈ సినిమా కూడా అలానే ఉంటుంది, ఇంకా హుషారు కంటే పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ చూస్తుంటే నాకు హుషారే గుర్తొస్తుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే ఈ దసపల్లాలో ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో అదే వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ వచ్చిన అందరికీ, ఎస్పెషల్లీ సూపరాజ్ సందీప్కి. సందీప్ అండ్ మీ ఆల్రెడీ వర్క్డ్ బిఫోర్ అనమాట. సో అందరు కొత్త వాళ్ళకి అందరికి పేరు ఆల్ ద బెస్ట్. అండ్ విక్రమ్కి ఎస్పెషల్లీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద యాక్టర్స్ అందరికి కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి, అందరికీ ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.